కోరుకొండ మండలం కోరుకొండ గ్రామ పంచాయతీ 8వ వార్డు మెంబర్ తాటికొండ నరసింహమూర్తి అలియాస్ బుజ్జి మీడియాతో మాట్లాడుతూ, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే బలరామకృష్ణ మద్దతు ఉంటే కనుక కోరుకొండ పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తారని మీడియా ముందు తెలియజేశారు. అదేవిధంగా రాజానగరం సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే బలరామకృష్ణ సమస్యలపై మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందని, నియోజకవర్గ ప్రజల కోసం చాలా ఆలోచిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే బలరామకృష్ణ చేసిన సేవలో పాలు పంచుకునే విధంగా గ్రామ సర్పంచ్గా పోటీ చేసి నా వంతు సహాయం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నారని తెలియజేశారు. అంతేకాకుండా నా సొంత ఖర్చులతో పేదవాళ్ళకి నా వంతు సహాయం చేస్తున్నానని తెలియజేశారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో మనం ఉన్నాము. ఈ కోరుకొండ వార్డు మెంబర్ 8వ వార్డు మెంబరు అలాగే జనసేన నాయకులు మరి మన ముందున్నారు, తాటికొండ బుజ్జి గారు మన ముందున్నారు. వారి మాటలో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. సార్ నమస్తే అండి. ముందుగా ఈరోజు మీరు జనసేన పార్టీలో ఉన్నారు, అలాగే గతంలో ఈ యొక్క పంచాయతీలో 8వ వార్డు నెంబర్గా మీరు గెలుపొందరు, 8వ వార్డు నెంబర్గా సేవలు అందజేస్తున్నారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులైన బత్తుల బలరామకృష్ణ గారు అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత రాజానగరం మీద ఉన్న సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీ ద్వారా విన్నపించడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా గొప్పగా అనిపిస్తుందండి. ఇలాంటి ఎమ్మెల్యే మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇప్పటికొచ్చి మన రాజానగరం నియోజకవర్గం మీద ఉన్న సమస్యలు, అలాగే కోరుకుండ భూముల మీద ఉన్న సమస్యలు కూడా నిన్న మాట్లాడారు. ఎలా అనిపించిందండి? ఆయన నెగ్గక ముందే, అదే ఎలక్షన్ అవ్వకముందే అడిగాడండి ఏంటి కోరుకొండ ప్రాబ్లం అని. కోరుకొండ ప్రాపలో ఇళ్ల తలాలు అంటే పొలాలు రిజిస్ట్రేషన్ లేవండి, దానికి మాత్రం మీరు కొంత చేసి పెట్టాలని చెప్పామండి. అంటే అదేవిధంగా మరి రాజానగరం నియోజకవర్గంలో వైద్యం సదుపాయాలు లేవని కూడా వేళ మాట్లాడారు, దానిపై మీకు ఎలా ఉంది సార్? ఎవరు చెప్పినా ఎవరు కావాలన్నా చక్కగా చేసి పెడుతున్నాడు. అంటే ఏమీ లేదు, రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి పాటలో తీసుకురావాలని ఈయన చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. అవును, మీ అందరికీ జన సైనికులుగా మీ అందరికి ఎలా అనిపిస్తుంది? చాలా కసి వస్తుందండి. అబ్బా బాగా చేస్తున్నాడు, చెప్పిన పని అలా చేస్తున్నాడు, చక్కగా ఆహ్వానిస్తున్నాడు. జనం వెళ్ళేటప్పటికి బలవమంటే జనం వెళ్తున్నాం, వెళ్ళి కూర్చోబెట్టి చక్కగా మనకి ఏం కావాలని అడుగుతున్నారు. ఇంకా అంతకంటే మనం ఆయన్ని ప్రశ్నించేది ఏముంటదండి అసలు? అంటే ప్రజా సమస్యలు బాగా తెలుసుకుంటున్నారు. తెలుసుకుంటున్నారు, తెలుసుకుని ఏం కావాలని అడుగుతున్నాడు. అది టక్ 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 అని ఏంటిది, మొన్న అమరావతిలో కాలేజ్ సీట్ కావాలంటే కొరడికి వెళ్ళామండి. వెళ్తే టక్ 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 అని వీళ్ళకి సంబంధం లేకపోయినా చేసి చెందితే ఆయన ఫస్ట్ నెగ్గినోడికి ఇస్తామమ్మా, సెకండ్ నెగ్గినోడు కాదు అని అంటే ఈయన కూడా పాపం చాలా రిక్వెస్ట్ చేయడు, మీకు ఏమైనా ఫీజు కట్టదా కావాలంటే మేము ఇప్పిస్తాం, మా ఆయనకి ఫ్రీ షీట్ పోతే ఇప్పించేలా మాట్లాడండి అని మాట్లాడితే సెకండ్ ఆయనకి ఉండదు, అది మీ ద్వారా ఫీజు తగ్గుద్ది, మీ ద్వారా ఫీజు తగ్గుద్ది, మరి అలాగా నేను చేయగలను, ఫస్ట్ నెగ్గినోడికి ఫ్రీ షీట్ ఇస్తామని ఆయన చెప్పాడు. ఈయన కూడా మాట్లాడాడు దానికి, ఎందుకంటే మరి సెకండ్ నెగ్గినోడికి ఫ్రీ సీట్ రావాలంటే రాదు కదా. ఏదైనా ప్రజల సమస్యలు బాగా తెలుసుకుంటున్నాడు అండి, తెలుసుకుంటున్నాడు. సరే ఏంటి మీరు ఈ మధ్యకాలంలో రాజకీయంలో బత్తుల బలరామకృష్ణ గారికి చేస్తున్న సేవల్లో పాల్గొంటున్నారు, అలాగే వారి శ్రీమతి గారు వెంకటలక్ష్మి గారు కూడా చాలా స్పీడ్గా పనిచేసి సార్ అందుబాటులో లేకపోయినా మేడం అందుబాటులోకి వచ్చి ఎవరికి ఏం జరిగినా ఇమీడియట్గా ఆవిడ కూడా వచ్చి స్పందిస్తున్నారు, మీకు ఎలా ఉంది సార్? మేడం గారు కూడా చాలా చక్కగా మాట్లాడతారండి, ఏమైనా కావాలనేది చక్కగా స్పందిస్తారు. దానికోసం ఆవిడ కూడా చేతులెత్తి నమస్కారం పెట్టాలి, ఎందుకంటే వెళ్ళండినే నాకు ఎందుకన్నా ఊరుకోరు, ముందు మీ ప్రాబ్లం ఏంటమ్మా అని అడుగుతారు, చక్కగా చేసి పెడతారు. అంటే బలరామకృష్ణ గారు ఇవాళ అసెంబ్లీలో అలా మాట్లాడడం మీకు చాలా ఆనందకరంగా ఉంది? ఎప్పుడు గుళ్ళు కోసం బళ్ళు కోసం మాట్లాడలేదు ఎవరను, మరి ఈయన మాట్లాడాడంటే కోరుకుండా కొండ కోసం మాట్లాడాడంటే చాలా వందనం నా తెలుసున్నంతలో. అలాగే మరి కుర్రోళ్ళు నిరుద్యోగుల కోసం కూడా మాట్లాడారు, వాళ్ళ కోసం మాట్లాడారు కదండి, మరి జాబుల కోసం. ఇప్పుడు చదివితే సుఖం ఏముందండి, జాబులు ఏంటనే అంత గొప్ప, చదివిస్తాం అంటే ఏదో రంగం కింద మీద పడి చదివిస్తారు, చదివించిన వాళ్ళు జాబ్ వేయాలి కదా, ఆ జాబ్ కోసం బాగా మాట్లాడాడు. మరి అదే విధంగా గ్రామంలో ఈ కోరుకుండ గ్రామంలో చూస్తే మొన్నటి వరకు 8వ వార్డు మెంబర్గా ఉన్న వాళ్ళు
ఈవేళ మిమ్మల్ని ప్రెసిడెంట్ గా కూడా పోటీ చేయమని కూడా మీ వెనకాల ఉన్న కార్యకర్తలు అయితే మీ అభిమానులు కోరుతున్నారు. ఏంటి సార్ మీరు ప్రెసిడెంట్ గా పోటీ చేయాలని ఆసక్తిగా మీరున్నారా, మీ అభిమానులు కోరుతున్నారా? నాకు అభిమానులు కోరుతున్నారండి, ఎందుకంటే నేను ఎమ్మెల్యే గారికి మనం ఓట్లేయండి అని అడిగాం కదా, సపోర్ట్ చేసాము బాగా. అందు విధంగా మనం ఆయన నెగ్గాడు, ఆయన నెగ్గుతంలో మనకి మరి మాకు ఏం చేస్తామని అడుగుతున్నారు. బలరామ కృష్ణ గారు కూడా నేను చెప్పాను ఆయనకి, నేను ఎలా పెడతానండి అన్నాను, నువ్వు జాగ్రత్త పెట్టుకోవని అన్నాడు. అమ్మా చెల్లగా కూడా చెప్తున్నా, నేను ముందు నుంచి ఇవాళ నుంచే కదండి జనసేన నెగ్గితే కోరుకున్న తరపు నుంచి ప్రెసిడెంట్ గా పెడతాను అని నేను చెప్పాను. చెప్తే ఓకే అన్నారు వాళ్ళు. ఇవ్వాలే కాదు, నేను నెగ్గాకే కాదు, నెగ్గక ముందు కూడా నేను చెప్పాను, నేను నెగ్గిన నేను నెగ్గితే మాత్రం ప్రెసిడెంట్ పెడతానండి, గ్రామ సర్పంచ్ గా పోటీ సర్పంచ్ గా పోటీ చేస్తానని నేను చెప్పాను. ఓకే అన్నారు. అంటే ఇప్పుడు గ్రామ సర్పంచ్ అనేది ఒక హుందాతనమైన పదవి. అవునండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు రాజానగర్ నియోజకవర్గంలో ఎంతైతే బాధ్యత పరంగా చేస్తున్నారో, ఈ గ్రామం కోరుకున్న గ్రామానికి చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మన గ్రామానికి నీటి సమస్య ఎక్కువ ఉంది. ఆ నీటి సమస్యపై కూడా బలరామ కృష్ణ గారు పోరాడారు, చేస్తున్నారు కూడా. మరి అటువంటిటప్పుడు మీరు ఇప్పుడు ఇంత ప్రెజర్ లో మీరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా పోటీ చేయాలంటే ఇంకా సుమారు ఒక 5-6 మంది కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ గ్రామంలో. కానీ మీకుంటూ ఉన్న ఒక వర్గం గట్టిగా మీ వెనకాల ఉందని కొంతమంది ప్రజల వల్ల మాకు తెలిసింది, అది మిమ్మల్ని అడుగుతున్నాం. ఎలా ఉంది సార్, మీకు బలం ఉందనిపిస్తుందా లేదా? నాకు పక్క ప్రతి ఏరియా నుంచి బలం ఉందండి. ఆ తర్వాత వెనకాల ఎంతమంది పెట్టినా పెట్టుకుంటే పెట్టుకోలే నీకెందుకు మేము ఉన్నాం కదా అని వాళ్ళు చెప్తున్నారు. నేను మాట్లాడుకున్నా వాళ్ళు ఏమి ఊరుకుంటలేదు. అదే కాకుండా మీరు ప్రెసిడెంట్ అవ్వకముందే, ఈ వార్డ్ మెంబర్ అవ్వకముందే ఎవరింట్లో ఏదైనా సమస్య ఉంటే మీ వంతుగా ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళకి భోజనాలకైతే దేనికైతే సహాయం చేస్తున్నట్టు కూడా చాలా మంది ప్రజలు చెప్తున్నారు. అది ఏంటి సార్? అసలు నేను ఏమంటానంటే భోజనాల కోసం నేను చెప్పనండి, అంటే నేను ఏదో ప్రెసిడెంట్ పెడతానని నేను భోజనాలు అయితే పెడతలేదండి. నాకు నేను ఏదో చెయ్యాలి, ఊరికి ఏదో ఉపయోగపడాలి, సేవా కార్యక్రమంలో ఊరికి ఉపయోగపడాలి అనుకున్నాను తప్ప నేను ఇవ్వలేదు. ప్రెసిడెంట్ పెడదామని నిన్న కాకుండా అనుకున్నాం కానీ నేనైతే గత 3 సంవత్సరాలు నేను నెంబర్ దగ్గర కానించి కూడా చిన్నదో పెద్ద నేను నా సాయచిత్రం నేను చేసుకెళ్తున్నానండి. దానికోసం నాకు నా మనస్సాక్షిగా ఉన్నది కాబట్టి నేను ఒకరికి పెట్టమంటే ఒకరు చేయమంటే చేయనండి. అంటే ఇప్పుడు భక్తులు బలరామకృష్ణ గారు మీకు సపోర్ట్ చేస్తే కనుక మీరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా నిలబడతారా, లేకపోతే ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే నిలబడడం మానేస్తారా? నాకు ఆయన సలహా ఇచ్చాడండి, సలహా ఇస్తే ప్రెసిడెంట్ కి ఆయన సపోర్ట్ ఇస్తేనే నేను నిలబడతానండి, లేకపోతే నిలబడను. బలరామకృష్ణ గారు సపోర్ట్ ఉంటేనే మీరు నిలబడతాను, ఆయన మీరు ఉన్నట్టేనే ఉంటాను, లేకపోతే నేను ఉన్నాం. ఎందుకంటే పైనుంచి అధికారం లేని పనులు మనం చేయగలమండి. ఇప్పుడు ఆ పనులు అన్నాయి ప్రెసిడెంట్ గా ఉండగానే చేయించుకోవచ్చు, లేకపోతే ప్రజలకు ఉపాయం కోసం తప్ప నాకు ప్రెసిడెంట్ గా ఉండాలని ఆశయం కాదండి. ఎందుకంటే అక్కడ భరోసా తీసుకున్నాను, ఎమ్మెల్యే గారు రాకుండా మీరు వచ్చి ఓట్లాడుతున్నారని ఏంటంటే అదే బలరామకృష్ణ గారిని అడిగాను నేను, ఏమండి మరి వీళ్ళు ఎలా అడుగుతున్నారు అంటే నీ ఊళ్ళో నువ్వు చక్క పెట్టుకోవాలి, ఇంక నేను చెప్పినా నువ్వు చెప్పినా ఓటే కదా అని అన్నారండి ఆయన. అదే మాట నెగ్గే కూడా నన్ను ఇలా మరి అన్నారు కదా మరి ఏంటంటే నీకు ఏం కావాలో చేసుకోనండి. ఆయన అయితే తప్పుగా ఏం మాట్లాడలేదండి. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ గా రంగంలో దిగడానికి మీరు సిద్ధమండి? సిద్ధంగానే ఉన్నారు. కానీ రాజానగరం నియోజకవర్గంలో బలరామకృష్ణ గారు చేసే పనులను చూసి ప్రజలు కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత సమస్యలపైనే పోరాటం చేస్తున్నారు, ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని పోరాటం చేసి వాళ్ళకి సరైన సమయంలో వాళ్ళకి సేవలు అందజేస్తున్నారు. మరి అదే సేవలు ఆయన తరపున మీరు పంచాయతీలో పోటీ చేసిన తర్వాత చేయగలనే నమ్మకం మీకుందా? ఆయనకు కోతకోదా తోడు ఉంటేనే కదండి బలంగా ఏదైనా చేయగలదు. పైన ఏమో నా పైనుంచి ఆయన తోడు, ఆయన ఉన్నాడు ఇక్కడ లోకల్ నేనున్నాను. వీళ్ళకనే జనానికి సపోర్ట్ కోసం తప్ప మా ప్రెసిడెంట్ కోసం కట్ట కాదండి. మరి ఈ కోరుకుండ గ్రామానికి రిజర్వేషన్ అనే విధంగా ఉంటది కాబట్టి పంచాయతీలోకి మీకు రిజర్వేషన్ కేటాయిస్తారనుకుంటున్నారా లేదా? నా లెక్క ప్రకారంగా ఓసీగా అవుతుందని అనుకుంటున్నామండి. ఓసీ జనరల్ అవుద్దని మీరు అనుకుంటున్నారు? ఓసీ జనరల్ వస్తే పెడతానండి, లేకపోతే ఆగుతారండి. ఆగుతారు. ఇప్పుడు మనకు అన్ని కట్టుకుంటేనే ఎదరికి వెళ్తామండి. అది
ఆయన అన్ని కట్టుకుని ఎదరకొచ్చాడండి. సంతోషంగా పనిచేస్తున్నాం మేము. మా ఆయన ఆయనకు గర్వం లేదు మాకు తెలదు, కానీ నెగ్గినందుకు మాకైతే ఎంతో గర్వంగా ఉందండి. ఓకే, మరి చూసాం కదండి మరి తాటికొండ బుజ్జి గారి మాటలోని, మరి బత్తుల బలరామకృష్ణ గారు మరి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్న మాటలకి, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఈవేళ ఈ యొక్క రాజధాని కోసం తెచ్చిన నిధులు అయితే ఏదైతే అవన్నీ చూసి కూడా చాలా ఆనందపడుతున్నామని తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు, గత ప్రభుత్వ అసెంబ్లీ సమావేశాలు చూద్దామంటే టీవీ పెట్టుకుని చూద్దామంటే చిరాకుతనంగా ఉండేది అనేది. అది మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే ఎలాగుంటుంది అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని చాలా ఆనందం పడుతున్నారు. మరి ఆయన కూడా మరి రేపు రానున్న రోజుల్లో పంచాయతీ ఎన్నికలు వచ్చే సమయానికి ఆయన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా బలరామకృష్ణ గారి మద్దతు ఉంటే పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా పోటీ చేస్తానని కూడా తెలియజేశారు. ఆయన చేసిన సేవలో ఈయన కూడా కోరుకున్న గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలని కూడా నేను ప్రెసిడెంట్గా పోటీ చేద్దామని అనుకుంటున్నారు. సపోర్ట్ ఇస్తే, బలరామకృష్ణ గారు సపోర్ట్ ఇస్తేనే కనుక ఆయన చేస్తానంటున్నారు. సపోర్ట్ లేకపోతే ఆయన కూడా డ్రాప్ అవుతానని కూడా ఆయన మాటలో మనం విన్నాం. మరి తుది నిర్ణయం ఏ నిర్ణయం అయినా మరి వచ్చే రోజుల్లో కాలం ఏం చెప్తే అదే జరుగుతుందని కూడా వారు కూడా ఆశిస్తున్నారు. మరి చూద్దాం, మరి అది కూడా టైం కూడా దగ్గరలో పడితే కనుక అప్పుడు ఎవరు పోటీ చేస్తారనే విషయం కూడా మరి కొన్ని